జాతీయ వాటర్ మిషన్ అదనపు కార్యదర్శి నిఖిలేష్ జాతో తెలంగాణ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా వాటర్ గ్రిడ్ పథకంపై నిఖిలేష్ ప్రశంసలు కురిపించారు. ఇది అద్భుత పథకమని, దేశానికి ఆదర్శమని కొనియాడారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్కు అనుమతులు ఇవ్వాలని, దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న 422 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని నిఖిలేష్ను కోరారు మంత్రి హరీష్ రావు. కడప జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి 4 తీవ్రంగా గాయపడ్డారు. ఖాజీపేట బీసీ కాలనీలో అనిల్ కుమార్ భార్య ఉదయాన్నే గ్యాస్ స్టవ్ వెలిగించారు. అప్పటికే గ్యాస్ లీక్ అవడంతో సిలిండర్ ఒకసారిగా పేలింది. ప్రమాదంలో అనిల్ కుమార్, అతడి భార్య, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పాట్కు వెళ్లిన స్థానికులు 4 ఆసుపత్రికి తరలించారు.